ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు దుబ్బాక సేయ పరశురామ్ గౌడ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మిర్దొడ్డి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇద్దరు సీఏలతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రెండు క్రిటికల్ విలేజ్లు కూడా ఇందులో ఉన్నాయి, మిర్దొడ్డి మరియు పెద్దకొండ వెళ్ళి. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ కూడా కొంచెం ఫోర్స్ని ఎక్కువ పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నము అంతా బందోబస్తు పార్టీ మొత్తము అన్ని పోలింగ్ స్టేషన్స్లోకి పోలింగ్ సిబ్బందితో కలిసి వారు వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు మార్నింగ్ ఈ ఎలక్షన్స్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ని కూడా ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రజలు కానీ అభ్యర్థులు మరియు ఎవరైనా ఈ ఎన్నికల కోడ్ అనేది ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల లోబడి ఎలాంటి ప్రచారాలు, ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచే ప్రచారం బంధమైంది కాబట్టి ఎవరు కూడా ప్రచారం చేయవద్దు. అంతేకాకుండా ఏజెంట్లు కూడా సెల్ ఫోన్స్ ఎవరు కూడా అక్కడికి తీసుకుని రావడం కానీ, ఈ పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలో అందరూ లైన్ ఉంటుంది కాబట్టి అవతలనే ఉండాలి, ఎవరు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. ఇవన్నీ రూల్స్ పాటిస్తూ అందరూ కూడా ఈ ప్రజల యొక్క ఓటు హక్కుని స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.